ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో రక్త ప్రసరణ రక్తనాళాల గుండా జరుగుతూ ఉంటుంది. ఈ రక్త ప్రసరణ అన్ని అవయవాలకి సక్రమంగా చేరినప్పుడే అన్ని అవయవాలు చేయవలసిన పనులన్నింటినీ సవ్యంగా చేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఏ భాగానికైనా అందదో ఆ భాగానికి సమస్యలు తలెత్తటం, ఆ భాగాలు డ్యామేజ్ అయిపోవటం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. మరి రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలిగించేవి రక్తనాళాలలో పూడికలు. అవి కొవ్వు పేరుకునే అవకాశాలు ఉంటాయి రక్తనాళాల గోడలకి, కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకుంటూ ఉంటుంది, అలాగే కొవ్వు కూడా పేరుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ లాంటి పనికిరాని హాని కలిగించే పదార్థాలు పేరుకుంటూ ఉంటాయో అప్పుడు రక్తనాళాల్లో పూడికలు వస్తాయి కదా. మరి రక్తనాళాల్లో పూడికలు ఎక్కడైతే వచ్చి ఆటంకం కలిగిస్తాయో దిగువ భాగానికి రక్త ప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా ఆ దిగువ భాగాలన్నీ కాస్త రక్త ప్రసరణ అందలేదనుకోండి, గాలి నీరు పోషకాలు అందక ఇబ్బంది పడుతూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటివి ఇతర అవయవాల్లో వచ్చినప్పుడు ప్రాణం పోదు, కానీ హార్ట్లో రక్తనాళాల పూడికలు వచ్చినా, మెదడులో రక్తనాళాల పూడికలు వచ్చినా ప్రాణమే పోతుంది. అంచేత ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టి చంపేసే మొట్టమొదటి ప్రాణాంతక జబ్బు హార్ట్ స్ట్రోక్స్. అట్లాగే ఎక్కువ మందిని మంచం మీద పడేటట్టు చేసి, ఇదా ఎవరి చేతన చేయించుకునే స్థితి కలిగేటట్టు చేసేది బ్రెయిన్ స్ట్రోక్స్. ఈ రెండు స్ట్రోక్స్కి కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకోవటం, అట్లాగే కొవ్వు కూడా ఎక్కువ రక్తనాళాల్లో పేరుకోవటం. ఇలా పేరుకునేదాన్ని నివారించగలిగిన, పేరుకునే స్థితిని మనం తగ్గించగలిగితే ఇలాంటి రెండు సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకోకుండా ఉండటానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహారాలు బాగా తీసుకున్నామనుకోండి, పూడికలు రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించడానికి, అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి ముఖ్యంగా ఎందులో ఉంటుంది, బాడీకి 1 డేకి 1.1 గ్రామ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కావాలి అని రిక్వైర్మెంట్ అది. మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్న ఆహారాలు మనం తీసుకోగలిగితే ఎంతో మంచిది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చవకైన ఆహారము అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి చాలా ఉత్తమమైనవి. ఇతర విత్తనాల వలె సుమారుగా 550 క్యాలరీ శక్తి వస్తుంది, సుమారుగా 18 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది, 42 గ్రాములు కొవ్వు ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటాయన్నమాట అవిసె గింజల్లో. ఈ అవిసె గింజల్ని తినటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్స్, బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్స్ రాకుండా నివారించటానికి, అట్లాగే హార్ట్ స్ట్రోక్స్ రాకుండా నివారించడానికి బాగా ఉపయోగపడుతున్నాయని 2.5 లక్షల మంది మీద అమెరికాలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వీళ్ళు పరిశోధన స్పెషల్గా చేశారన్నమాట 2008లో. అట్లాగే దీనితో మరి ఏమిటి లాభం అంటే, ఈ అవిసె గింజల్లో ఆల్ఫా లెనోలోనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు ఉంటుందన్నమాట. ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా రిచ్గా ఉన్న గింజలు కాబట్టి దీనివల్ల గుండెకు మేలవుతుంది. ఇంకొక పరిశోధన ఏం చేశారంటే, మరి గుండె జబ్బులు రాకుండా నివారించడానికైనా కాకుండా వచ్చిన వారికి ఏమైనా ఉపయోగపడుతుందని మరొక పరిశోధన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు 2012 సంవత్సరంలో మరొక పరిశోధన చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, గుండె జబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా, లేకపోతే బ్లాక్స్ వచ్చిన వారు కూడా ఈ అవిసె గింజల్ని నిత్యం 25 నుంచి 30 గ్రాములు చొప్పున వాడుతూ ఉంటే వీళ్ళకి భవిష్యత్తులో హార్ట్ బ్లాక్స్ మళ్ళా రాకుండా, హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే స్టంట్స్, బైపాస్ ఆపరేషన్లు మళ్ళా తిరిగి చేయించుకోవాల్సిన స్థితి రాకుండా వీళ్ళకి ఆ రకంగా హెల్ప్ జరుగుతుందని కూడా తెలియచేయటం జరిగిందనమాట. ఈ అవిసె గింజల్ని కాస్త నానబెట్టి తినేటప్పుడు జిగటగా బంకబంకగా అనిపిస్తాయి, అందరికీ అంత టేస్ట్ అసలు నచ్చదు. అది ఎవరికైనా ఇబ్బంది లేకపోతే అట్లా తీసుకోండి. ఈ నానపెట్టి గ్రైండ్ చేసిన పేస్ట్ని వంటల్లో వేసి వండుకోవచ్చు అన్నమాట. కూరలు ఉడికేటప్పుడు రోజు అట్లాంటి వాటిని కాస్త ఇంత వేయచ్చు అన్నమాట.
ఇక దీన్ని సులువుగా తినే మార్గాలు అయితే రెండు రకాలు ఉన్నాయండి. అవిసె గింజల్ని దోరగా వేపించుకోవాలి, మాడకూడదు, గుర్తుపెట్టుకోండి. దోరగా వేపించి దానికి కాస్త ఖర్జూరము ముక్కలు కట్ చేసేసి, గింజలు తీసేసిన ఖర్జూరం ముక్కలు తేనెంత వేసేసి పొయ్యి మీద కొద్దిగా ఒక 2 నిమిషాలు వేడెక్కిన తర్వాత వేపిన అవిసె గింజలు వేసేసి కలిపేసేసి ఉండ చేసుకోండి. మన మంతెన అఫీషియల్ ఛానల్లో కూడా అవిసె గింజల ఉండలు మనం చూపించాం, అక్కడ చూసినా మీకు బాగా తెలుస్తుంది. రోజు ఒక అవిసె గింజల ఉండ భోజనం ఎక్కడ తీసుకోవచ్చు, పెద్దోళ్ళకి కూడా ఇవ్వచ్చు, గుండె జబ్బులు పక్షవాతాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, లేనివారు ప్రికాషనరీగా అవిసె గింజల ఉండ కూడా వాడుకోవచ్చు అన్నమాట. పిల్లలకు కూడా చాలా మంచిది. అట్లాగే దీన్ని మరో రకంగా ఏంటంటే అవిసె గింజలను వేపించి పొడి చేసుకుని ఉంచుకుని ఆ పొడి కూరల్లోనూ ఆ పొడి సలాడ్స్లోనూ ఇట్లా అన్నిట్లో చల్లుకోవచ్చు అనమాట. ఈ రెండు మార్గాలు చాలా సులువైన మార్గాలుగా అనిపిస్తున్నాయి కాబట్టి మీకు తెలియచేస్తున్నాం. మరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే ఆరోగ్యాభిలాషులందరూ మంచి మంచి ఆహారాల పట్ల మీకు అవగాహన కలిగిస్తే కాస్త మన దినచర్యలో ముఖ్యంగా మన ప్లేట్లో ఇలాంటి మంచి మంచి పదార్థాల లోపలికి వెళ్ళటం కోసం పెట్టుకుంటామనే ఉద్దేశంతో తెలియచేస్తున్నాం. మరి అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉన్నవి కాబట్టి మనందరిలో తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.